జలుబు తలనొప్పికి ఉపశమనం అమృతధార. ఈ అమృతధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది. అమృతధార హోల్సేల్ గా కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి సంప్రదించవచ్చు. ఆన్లైన్ లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో ముచ్చటగా మూడోసారి వస్తున్న సినిమా గుంటూరు కారం. అతడు కలేజా వంటి సినిమాల తర్వాత మూడోసారి వస్తున్న సినిమా కావడంతో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా ప్రారంభం నుంచి నేటి వరకు విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది గుంటూరు కారం. ఇక గుంటూరు కారం మూవీని హారికండ్ హాస్నీ క్రియేషన్స్ పతాకంపై రాధాకృష్ణ చిన్నబాబు ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ సినిమాలో అందాల భామ శ్రీలీల మీనాక్షి చౌదరి హీరోయిన్స్గా నటించారు. ఈ చిత్రానికి తమన్ సంగీతాన్నిచ్చారు. భారీ అంచనాల నడుమ సంక్రాంతి కానుకగా జనవరి 12న గుంటూరు కారం చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది. గుంటూరు కారం సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ కానీ సాంగ్స్ ట్రైలర్కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా చెప్పుకోవాలంటే కుర్చీ మడత పెట్టే సాంగ్ అయితే సూపర్ బజ్ క్రియేట్ అయింది. ఈ సినిమా విడుదలకు ముందు రోజు అమెరికాలో ప్రీమియర్స్ ప్రదర్శితమవుతాయనే విషయం తెలిసిందే. తాజాగా గుంటూరు కారం సినిమా యుఎస్లో షోలు కూడా మొదలయ్యాయి. అక్కడి నుంచి ఎలాంటి టాక్ వచ్చిందనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా చూస్తే సెన్సార్ టాక్ అయితే బ్లాక్ బాస్టర్ అని వచ్చింది. మహేష్ ఫ్యాన్స్ అయితే ఈ విషయాన్ని తెలిసి ఫుల్ ఖుషి అయ్యారు. ఇక సినిమా విడుదలైన తర్వాత ఇదే రేంజ్ రెస్పాన్స్ వస్తుందని కూడా ఆశలు పెట్టుకున్నారు. ఇప్పుడు అమెరికా నుంచి వస్తున్న రెస్పాన్స్ అలాగే ఉంది. 100కి 100% సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా బాబు ఇరగ తీశాడని చెప్తూ ఉన్నారు. సినిమా ఫస్ట్ హాఫ్ అంతా ఫైట్స్, మహేష్ బాబు మాస్ డైలాగులతో అదరగొట్టేశాడని, మహేష్ సినిమాలో కొన్ని మాస్ లుక్స్ అయితే ఇప్పటి వరకు ఎవరు చూడని డిఫరెంట్ లుక్స్ ఉన్నాయని అంటూ ఉన్నారు. డైలాగ్స్ కానీ స్టైల్ కూడా చాలా వరకు మారిపోయిందని, బాబు పంచ్లు టైమింగ్ ఈ సినిమాలో మరో లెవెల్గా ఉందని అంటూ ఉన్నారు. ముఖ్యంగా మహేష్ ఎంట్రీ సీన్ కానీ ప్రీ ఇంటర్వెల్ బ్యాంగ్ వేరే లెవెల్లో ఉందంటున్నారు సినిమా చూసిన ప్రతి ఒక్కరు. ఇక శ్రీలీల మహేష్ బాబు మధ్యలో నడిచే సీన్లు సినిమాకి పెద్ద ఎసెట్గా ఉంటాయని, దూకుడు సినిమాలో అప్పట్లో సమంత మహేష్ కామెడీ ఎలా క్లిక్ అయిందో అంతకు 2 రెట్లు గట్టిగా డైలాగులు పేలాయని అంటున్నారు. ఇక తన ఫ్యామిలీకి మహేష్ బాబు ఎందుకు దూరంగా ఉంటాడు, మహేష్ ఎందుకు ఇలా బయటకు వచ్చాడనేది సినిమా హైప్ని మరింత పెంచింది, మనల్ని కథలో లీనం చేస్తుంది. సెకండ్ హాఫ్లో మాత్రం బొమ్మ దద్దరిల్లిపోయింది. సెకండ్ హీరోయిన్ మీనాక్షి చౌదరి ఎంట్రీతో పాటు విలన్లకి మహేష్ బాబు వార్నింగ్ ఇవ్వడం, చిన్న చిన్న ఫైట్స్ సినిమాని మరో లెవెల్కి తీసుకువెళ్ళాయి. అత్తారింటికి దారేది సినిమాలో పవన్ కళ్యాణ్ నదియా మధ్య వచ్చిన సీన్స్ ఎలా అయితే క్లిక్ అయ్యాయో, ఇక్కడ రమ్యకృష్ణ మహేష్ బాబు మధ్య సీన్లు అయితే అంతకు 2 రెట్లు అద్భుతంగా వచ్చాయట. గుంటూరు కారంలో సెంటిమెంట్ ఇంకా బాగా పండిందని అంటున్నారు. మొత్తానికైతే కామెడీ, మాస్, యాక్షన్, సెంటిమెంట్తో బాబు ఈ సంక్రాంతికి అదరగొట్టేశాడని, మామూలుగా హవా ఉండదని కూడా చెబుతూ ఉన్నారు సినిమా చూసిన వారు. ఇక సినిమాటోగ్రఫీ వర్క్ అయితే అద్భుతంగా ఉంది. ముఖ్యంగా మహేష్ బాబుని చూపించిన విధానానికి 100కి 100% మార్కులు ఇస్తూ ఉన్నారు. అభిమానులకు నచ్చే తీరున త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆయన్ని తెరపై చూపించారని కూడా ప్రశంసలు వస్తున్నాయి. తమన్ కూడా సినిమాకి ప్రాణం పెట్టేశాడు, తన ఎఫర్ట్ని మాత్రం బాగా పెట్టాడని సాంగ్స్ చూస్తే అర్థమవుతుంది. డ్యాన్స్ కూడా మహేష్ బాబు 100కి 100% ఇచ్చి అద్భుతంగా చేశాడని కూడా అంటున్నారు చూసిన వారు. ఈ సినిమా సంక్రాంతికి బ్లాక్ బాస్టర్ అనే టాక్ అయితే ఇప్పటికే వస్తుంది అమెరికా నుంచి. గుంటూరు కారం సినిమాకి అమెరికాలో పాజిటివ్ టాక్ వస్తోంది. అంతా పాజిటివ్ రివ్యూలే వస్తున్నాయి. ఓవర్సీస్లో సుమారు 12 కోట్ల రూపాయల వరకు తొలి రోజు కలెక్షన్ రావచ్చు అంటున్నారు. అమెరికాలో అయితే ఇప్పటికే వేల సంఖ్యలో టికెట్లు అమ్ముడవుతున్నాయి. ఈ సినిమా యుఎస్లో విడుదల ఒక రోజు ముందుగానే $1 మిలియన్ అంటే సుమారు 8.5 కోట్ల రూపాయల వరకు గ్రాస్ వసూళ్లను తీసుకువచ్చి సత్తా చాటింది. సో మొత్తానికి 12 కోట్ల రూపాయల వరకు వసూళ్లు వచ్చే దిశగా అయితే సినిమా వెళ్తోంది. తొలి రోజు 65 కోట్ల మార్క్ వసూళ్లు ప్రపంచవ్యాప్తంగా చేరుకోవచ్చు అంటున్నారు అనలిస్టులు.